అయ్యా రండి అమ్మా రండి యేసును గుర్చి చెప్పదనండి అయ్యా రండి అమ్మా రండి యేసును గుర్చి చెప్పదనండి ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జడ వసంత బాబు గారు దేవుడి వాక్యం అందిస్తారు విన్నావా అడుగుడి మీ కేవబడిన ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా వందనములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము శ్రీమంతుడగు దేవుడు మనతో మాట్లాడి బలపరచినట్లు ఆ పరలోక ప్రార్థనలోని మర్మములను పరమార్థములను మరోసారి మనకి వివరించినట్లు మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. చదవబడినటువంటి ఈ లేఖన భాగములో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మేము ఎలాగూ ప్రార్థించాలి అని. అందుకు యేసు మీరిలాగూ ప్రార్థన చేయుడి అన్నాడు. ఈలాగూ ప్రార్థన చేయుడి అనగా ఈలాగు ఉండి ప్రార్థన చేయుడి అని అర్థము. ఎలాగూ ఉండి ప్రార్థన చేయాలి, పరలోకమందున్న మా తండ్రి అనగా పరలోకములో ఉన్న దేవుణ్ణి మీకు తండ్రిగా చేసుకొని ప్రార్థన చేయండి. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అనగా మీ క్రియల వలన నాకు దూషణ రాకుండానట్లు పరిశుద్ధముగా ఉంటూ ప్రార్థన చేయండి. నీ రాజ్యము వచ్చుగాక అనగా దేవుని రాజ్యం భూమి మీద స్థాపింపబడటానికి కృషి చేయండి. ఆ ప్రకారమే నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. దాన్ని నెరవేర్చవలసిన వారు మనమే అని గత వారంలో ఆ చిత్తం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇలాగ చెబుతూ మీరు ప్రార్థించి దేవుని యద్దు నుండి దేనినైనా పొందాలి అంటే మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని ప్రార్థన చేయండి అన్నాడు. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు సమస్తమును పోగొట్టుకొని అనగా క్రీస్తు నిమిత్తమై సమస్తమును వదులుకొని యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ వచ్చిన శిష్య బృందానికి ఈ మాటలు చెప్పాడు, మా అనుదినాహారం నేడు మాకు దయచేయమని. అయితే ఈరోజు ప్రార్థన చేయుచున్న వారిని బట్టి చూచినప్పుడు నిజంగా వారింట అన్ని సరుకులు తృప్తిగా సమృద్ధిగా ఉన్నప్పటికీ మరలా మా అనుదినాహారం నేడు మాకు దయచేయమని దేవుని దగ్గర అడుగుచ్చు ఉండుట కొన్ని సందర్భాలలో హాస్యముగా కనబడుతుంది. అయితే నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగములు యేసు ప్రభువారు నేర్పిన ప్రార్థన విధానములని గొప్ప మర్మం ఏమిటి అంటే అనుదినాహారం నేడు మాకు దయచేయము. లౌకికమైన ఆహారాన్ని గురించి కలవరపడాల్సిన అవసరం లేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని 34వ కీర్తనలో మనం చదవగలం. కాబట్టి లౌకికమైనటువంటి లోకానుసారమైన ఈ ఆహారాన్ని గురించి యేసు ప్రభు వారు సూచించటలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కొండ ప్రసంగములో ఆయన మాట్లాడుతూ ఆయన సూచించినటువంటి కార్యములను మీరు పరిశీలించినట్లయితే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీరు భయపడకండి, ఏమి ధరించుకుందుమా అని కలవరపడకండి. ఆకాశ పక్షులను చూచినప్పుడు అవి విత్తవు కోయవు కొట్టలు కూర్చుకొనవు, అయినను పరలోకమందున్న మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే మరీ శ్రేష్ఠులు కారా అని ప్రశ్నిస్తాడు. ఆకాశ పక్షుల కంటే మనమెంతో శ్రేష్ఠులమై ఉన్నాం. అవి విత్తకపోయినా కోయకపోయినా కొట్లలు కూర్చకపోయినా వాటికి ఆహారం ఇచ్చే దేవుడు తప్పనిసరిగా లౌకికమైనటువంటి ఈ ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అయితే మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. ఏ ఆహారం కావాలి నా ప్రీతమ దేవుని బిడ్డలారా? క్రైస్తవ జీవితంలో అనుదిన ఆహారం అనేటువంటిది దినదినము పుచ్చుకుంటూ రావాలి. ఒక బిడ్డ పుట్టిన వెంటనే ఆ పుట్టినటువంటి బిడ్డకు తల్లి పాలిస్తాం. తల్లిపాలు తాగుతున్నటువంటి బిడ్డ
ఆ తల్లి పాలు మరిచేటప్పుడు అబ్రహాం గారు ఇస్సాకు పాలు మరిచిన వెంటనే గొప్ప విందు చేశాడు. ఆ ప్రకారమే మనము కూడా అన్న ప్రసన్న కార్యక్రమాలని నిర్వహిస్తూ బలమైన ఆహారాన్ని పెడతాం. ఆ బలమైన ఆహారం ఇచ్చేటప్పుడు వెరీ ఫస్ట్ టైం ఎంత పెడతామో తెలుసా? పిడికెడు పెట్టమండి, కొంచెముగా ఆ బిడ్డకు అంటిస్తాం. అవునా? అదే ఆ బిడ్డ ఎదిగే కొలది, ఎదిగే కొలది వారు పెరుగుతున్న కొలది ఆహారాన్ని ఏం చేస్తామంటే పెంచుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మా అనుదినాహారం నేడు మాకు దయచేయము అని చెప్పబడినటువంటి మాటలో మీ ఆధ్యాత్మికమైనటువంటి ఆహారము డే టు డే డైలీ లైఫ్లో ఆ అనుదినాహారం ఆత్మీయ ఆహారాన్ని పుచ్చుకుంటూ భుజిస్తూ ఆయన సమూహములో ఎదుగుతూ వర్ధిల్లాలి. ఈరోజు ఎంతమంది ఆధ్యాత్మికమైన భోజనాన్ని అనుదినము భోంచేస్తున్నారు? నాకు ప్రీతమ దేవుని బిడలారా, ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని దినదినము తింటున్నారా? కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యము తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను మధురమైనది అన్నాడు. అప్పుడు మధురమైనటువంటి ఆహారము ఏమిటి అని మీరు పరిశీలిస్తే దేవుని యొక్క వాక్యవట. మరి నన్ను గమనిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులారా, ఈరోజు వాక్యం చదివారా? బైబిల్ గ్రంథాన్ని చూశారా? ఎన్ని అధ్యాయాలు చదివారు? ఎంతసేపు బైబిల్ చదివారు? ఈరోజు క్రైస్తవ సమాజంలో సరిగా బైబిల్ను చదవగలిగినటువంటి క్రైస్తవుడు కనబడట్లేదండి. కీర్తన గ్రంథము 63:4-5 మీరు చదవగలిగినట్లయితే అక్కడ ఇలాగూ వ్రాయబడి ఉన్నది. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను కూర్చి గానము చేయుచున్నది. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మీరు పరిశీలించినట్లయితే కీర్తనాకారుడు అంటున్నాడు, నేను మంచం మీద పరుండి నేను ధ్యానము చేసేటప్పుడు దేవా నీ యొక్క ధ్యానము నాకు ఎలాగో ఉన్నదంటే క్రొవ్విన మెదడును పోలి ఉన్నది అన్నాడు. క్రొవ్విన మెదడు ఎంత రుచికరమో దేవుని కూర్చిన ధ్యానము ఆయన యొక్క వాక్యము అంతగా ఉన్నదట. మరి నీ అనుదిన జీవితంలో అనుదిన ఆహారముగా ఆయన క్రొవ్విన మెదడు వంటి వాక్యాన్ని మీరు భుజిస్తున్నారా? కిక్కిరిసిపోతున్నారండి సేవకులు, కిక్కిరిసిపోతున్నారు. బైబిల్ చదివే తీరిక లేదు, ప్రార్థన చేసే తీరిక లేదు, ఎప్పుడు చూచినా మీటింగ్లు, షూటింగ్లు, యాక్టింగ్లతో బాగా కిక్కిరిసిపోతున్నారు. ప్రార్థన చేసే సమయం సేవకులకే దొరకట్లేదట, బైబిల్ చదివే సమయం సేవకులకే అందుబాటులో లేదట. బైబిల్ చెప్తుంది మానుదినాహారం నేడు మాకు దయచేయము అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఆహారాన్ని నిత్యము నీవు పుచ్చుకుంటూ డే టు డే ఆధ్యాత్మికమైన ఆహారం ద్వారా వర్ధిల్లాలి. ఇందుకే కాబోలు ఎబ్రీలకు రాసిన పత్రిక 5:12-14 వరకు కలిగిన మాటలను ఈ వర్తమాన మనంతరం మీరు తీసి చదవండి. కారణం ఏంటంటే కాలమును బట్టి చూచితే మీరందరూ కూడా బోధకులుగా ఉండవలసి ఉన్నది. అయితే మీకు ఒకడు మరలా మూల పాఠములను బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగువారే కానీ బలమైన ఆహారము తినువారు కారు అంటాడు. అప్పుడు అర్థమేంటి? బిడ్డ పుట్టిన దినము మొదలుకొని ఎదిగే కొలది ఎదిగే కొలది ఎలాంటి బలమైన ఆహారాన్ని పుచ్చుకుంటారో ఆ బలమైన ఆహారాన్ని నువ్వు పుచ్చుకున్నటువంటి అనుభవం ఆత్మీయతలో రావాలి, ప్రార్థనలో రావాలి, పరిశుద్ధతలో రావాలి. బైబిల్ గ్రంథాన్ని మీరు పరిశీలించినట్లయితే కీర్తనకారుడు ఏమంటాడో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, ఆయన మేపెడి గొర్రెలము అని చెప్పినటువంటి ఈయన తన యొక్క కీర్తనలు అంటాడు పచ్చికలో మేపుతున్నాడట. పచ్చికలోనికి వెళ్ళి మనం మేస్తున్నాం అనుకోండి, పచ్చికలోనికి మూతి పెట్టినప్పుడు తప్పనిసరిగా పచ్చికతో పాటు కొంత మట్టి కూడా మనకు అవుతుంది. అదే సమయంలో పరమగీతల గ్రంథాన్ని మీరు పరిశీలించినట్లయితే ఆవిడ అంటుంది కదా, పద్మములున్న చోట ఆయన నన్ను మేపుచున్నాడు. ఏ చోట? పద్మములున్న చోట.
పద్మం ఎక్కడుంటుంది? నీటిలో ఉంటుంది. పద్మములున్న చోట మేపుచున్నాడంటే ఆ పచ్చిక అనుభవం దాటి పద్మములున్న చోటకు వచ్చేటప్పుడు మొదట ఆయన కొద్దిపాటి మట్టి కూడా కడగబడి తొలగబడి పూర్ణ పరిశుద్ధతకు రావాలి. ఈరోజు మనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని డే టు డే లైఫ్లో బలమైన ఆహారాన్ని పుచ్చుకుంటూ దినదినము ఆయనకు సమీపించినట్లుగా మన పరిశుద్ధతను అలవర్చుకోవాలి. లౌకికమైన ఆహారాన్ని గురించి కలవరపడకండి. సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించిన మీకు ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకంటే పక్షుల కంటే మనము ఎంతో శ్రేష్టమైన వారమని ప్రభువే సూచించి ఉన్నారు. కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదమా వాటిపైన విడిచిపెట్టండి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే మీరు పొందుకోవాలి, దాన్ని అనుభవించాలి. ఏ ఆహారం? నీ వాక్యము తేనె కంటే మధురమైనది. నీ వాక్యము నిన్ను గూర్చిన ధ్యానము క్రొవ్విన మెదడు కంటే రుచికలది. నిజంగా ఆ వాక్యము ఆ ధ్యానము ఆ ప్రార్థన నీవు ఎంత కిక్కిరిసి ఉన్నా నీలో కనబడాలి. పాలు త్రాగే పసిప్రాయముల నుంచి దినదిన ఆహారం తింటున్నప్పుడు నీవు ఎలాంటి ప్రాయంలోనికి రావాలంటే బలమైన ఆహారం తినే ప్రాయంలోనికి రావాలి. పచ్చికి తినే అనుభవంలో నుంచి పద్మములను భుజించే అనుభవంలోనికి వస్తేనే నా ప్రియుడు నా వరుడు అని నువ్వు చెప్పగలుగుతావు. ఆ అత్యున్నతమైన స్థానములోనికి రావడానికి ఆధ్యాత్మికమైన ఆహారాన్ని మనం పొందడానికి ఈయన మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అన్నాడు. కాబట్టి అనుదిన ఆహారం అనేటువంటిది కేవలము లౌకికమైనటువంటి ఆహారం మాత్రమే కాదు, వాటిని అనుగ్రహించుటకు దేవుడు చిత్తనగలవాడు. నీవు పొందవలసిన ఆహారము ఏమిటి అంటే ఆధ్యాత్మికమైన ఆహారము. మొదట ఒక ఇడ్లీ తినుంటావు అనుకోండి, పెరిగే కొలది రెండు ఇడ్లీలు అయి ఉంటాయి. అదేవిధంగా ఆత్మీయ ఆహారం, అంతరంగ పురుషుడు బలపడాలంటే మా బాహ్య పురుషుడు కృషించినను మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అన్న మాట నెరవేర్పుగా నీ హృదయంలో నీ అంతర్యంలో ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు వర్ధిల్లాలంటే లౌకికమైన భౌతికమైన శరీరాన్ని పోషించుకొనుటకు ఏ రీతిగా భుజిస్తున్నావో అదే ప్రకారం ఆంతర్య పురుషుడు కూడా దినదినము బలపరచబడడానికి నూతనపరచబడడానికి ఆధ్యాత్మికమైన ఆహారాన్ని నీవు భుజిస్తూ ముందుకు పోగలిగినట్లయితే నిశ్చయముగా ఆ ఆహారాన్ని అనగా ఆత్మీయ ఆహారాన్ని తింటూ ముందుకు వెళ్ళి ప్రార్థన చేసే వారి యొక్క ప్రార్థన ఎంత గొప్ప విన్నపమైనను పరలోకమందున్న తండ్రి తప్పకుండా విని వాటిని అనుగ్రహిస్తాడు. మరి నా ప్రియతమ ప్రేక్షకులారా, మనుదిన ఆహారం నేను మాకు దయచేయమని వెళ్ళిపోతున్నారా? అనుదిన ఆహారాన్ని డే టు డే ఎక్కువగా భుజిస్తున్నారా? హైగా 2 నిమిషాలు పొడిగించిన వెంటనే వాచికెళ్ళి చూస్తున్నారా? నానో ఆధ్యాత్మికమైన ఆహారం ఎదిగే కొలది దినదినము అధికముగా పుచ్చుకుంటూ ఆయనతో సహవాసము గలవారమై స్థిరపడుటకు ప్రయత్నించండి. ఈ అనుదిన ఆహారము లౌకికమైనది మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైన ఆత్మీయ ఆహారం. ఏ రోజు కూడా కుంటుపడకూడనట్లు లోపించుకున్నట్లు ప్రతిరోజు ఏ రీతిగా భౌతిక ఆహారాన్ని తీసుకుంటున్నారో ఆ రీతిగాని ఆత్మీయ ఆహారాన్ని అడిగి పొందండి, తినండి, భుజించండి. ఆ ఆహారం నేడు మాకు దయచేయమని అడిగిన రీతిగాని అనుభవిస్తూ దాన్ని భుజిస్తూ మీరు ప్రార్థన చేశారంటే మీరు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. గాడ్ బ్లెస్ యూ.